అదిగో పులి అంటే ఇదిగో తోక అని చూపించడం రియల్ ఎస్టేట్లో సహజంగా జరుగుతుంది ఇప్పుడు ఆ ప్రక్రియ మళ్ళీ ప్రారంభమైంది అది పాపం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయట్ల రాజకీయ నేతలు చేస్తున్నారు కాస్త కోస్త రియల్ ఎస్టేట్కి కూడా ప్రయోజనం నిన్నటి నుంచి పే కొన్ని పత్రికలలో ప్రారంభమైనటువంటి కథనాలు అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యేటు వైరల్ చేసేటువంటి ఒక ప్రక్రియ ఏంటంటే మొన్నంట ఎప్పుడైతే ఇన్సైడర్ ట్రేడింగ్ జరగలేదని సుప్రీంకోర్టు తీర్పిచ్చిందో వెంటనే హైదరాబాద్లో ఉన్నోళ్ళందరూ పెట్టే బేడా సర్దేసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారులు కార్లు వేసేసుకుని అర్జెంటుగా అమరావతి పాట పట్టేశారట మరుసటి రోజు ఏకాదశి ఉండేటప్పటికి ఇక్కడ ఉన్నటువంటి పని వాళ్ళకి విపరీతమైన గిరాకీ వచ్చేసిందంట వాళ్ళ పాత కార్యాలయాలన్నీ తిరిచి కడిగిచ్చి పూజలు చేయించేసి మళ్ళీ ఇక హల్చల్ చేయడానికి రెడీ అయిపోయారంట సాధారణంగా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఎట్లా ఉంటుంది అక్కడ రైల్వే లైన్ వస్తుందండి ఆ పక్కన బస్ స్టాండ్ వస్తుందండి ఆ పక్కన ప్రభుత్వం ప్రపోజ్ చేసినటువంటి ఇన్నర్ రింగ్ రోడ్డు వస్తుందండి అవుటర్ రింగ్ రోడ్డు వస్తుందండి అని ఇట్లాగా పెట్టి చెప్పి బేరమాడుతుంటారు ఇప్పుడు అదే అనమాట అసలు ఇన్సైడర్ ట్రేడింగ్కి నూనె అమరావతికి పొంతనేంటి అమరావతి రాజధాని అంశంలో కీలకం ఏంటి ఇప్పుడు రాజధాని మూడు రాజధానులు అనేది అబ్బూస్ ప్రకటన నేను ఫస్ట్లోనే ప్రస్తావించేది దాన్ని సమర్థించి వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు నేను మొదటి నుంచి అది ప్రస్తావిస్తాను మూడు రాజధానులు అనేది ఉత్తుత్తి మాట రాజధాని తరలింపు జరుగుతుంది అమరావతి ప్రాంతం నుండి రాజధానిని తీసుకుని వెళ్ళిపోతున్నారు విశాఖపట్నానికి అక్కడే అంటే సచివ కేవలం అసెంబ్లీ మాత్రమే ఉంటుంది అంటే వంద రూపాయలు అనుకున్న చోట పది రూపాయల పని అనమాట నాలుగు కోట్లకి పోయినటువంటి చోట నలభై లక్షల పని అనమాట పది లక్షల నుంచి నలభై లక్షలు వచ్చినాయి అనుకోవాలా నాలుగు కోట్ల నుంచి నలభై లక్షలకు తగ్గింది అనుకోవాలా అన్నదే అక్కడ బేరం వ్యవహారం అంతా కూడా అదే సందర్భంలో రాజధాని ప్రాంతం అక్కడే ఇక్కడే ఉంటుంది అంటే ఎప్పుడు వీళ్ళనే మాటకి వ్యాలిడిటీ ఉంటుందంటే ఈ ప్రచారానికి మూడు రాజధానులు అనేదాన్ని రద్దు చేసి ఒక్క రాజధాని ఉండాలి అది కూడా కేవలం అమరావతిలోనే ఉండాలి అన్నటువంటి తీర్పు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ భూమ్ ఒక్కసారిగా పెరుగుతుంది అందులో అతిశయక్తేం లేదు ఆశ్చర్యపోవాల్సిందేం లేదు ఆ కాన్సెప్ట్ కాస్త వీటికి టర్న్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ సహజ సిద్ధమైనటువంటి కథానికలో పాటనుకోవాలన్నమాట